వెల్కమ్ టు విశ్వాస్ న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. గుజరాత్ లో యాప్ దే గెలుపని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తోందన్న కేజ్రీవాల్. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు. కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించాలి, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచన. కాశ్మీర్ వరకు యాత్ర కొనసాగి తీరుతుంది, మమ్మల్ని ఎవరు ఆపలేరు. జోరు వర్షంలోనూ రాహుల్ ప్రసంగం. ఇప్పటికిప్పుడు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహిస్తే యాప్ దే విజయమని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఒక రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడిస్తోందని ఆయన తెలిపారు. తక్కువ మార్జిన్తోనే అయినప్పటికీ గుజరాత్లో యాప్ ప్రభుత్వం వస్తుందని ఐబీ రిపోర్ట్ చెబుతోందని అన్నారు. గుజరాత్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయని, ఈ పార్టీల నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని ఐబీ రిపోర్ట్లో ఉందని కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. యాప్కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్కు అప్పగించాలని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నారని చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రేపటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను కష్టాల పాటు చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇక వీఆర్డీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తల్లిదండ్రులకు కోపం వచ్చినా పిల్లలను వెంటనే దగ్గరకు తీసుకుని లాలిస్తారని, అదేవిధంగా రాష్ట్రానికి తండ్రి లాంటి స్థానంలో ఉన్న కేసీఆర్ కు కూడా వీఆర్డీలపై కోపం సరికాదని చెప్పారు. గత 3 నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని, వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇది వారి మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తోందన్నారు. దసరా పండుగ సందర్భంగానైనా వారి సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని కోరారు. సమ్మె కాలంలో 28 మంది వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు పే స్కేల్ అమలు చేయాలని, పదోన్నతలు కల్పించాలని, వారసులకు ఉద్యోగాలు ఇచ్చే జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. భారత్ను ఏకం చేయడంలో తమను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్కు ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న 25వ రోజున మైసూర్లో కొనసాగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం ఆయనతో పాటు ముందుకు సాగారు. సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలోను ప్రసంగిస్తున్న రాహుల్ని చూసి జనం కరతాళ ధ్వనులతో మరింత ఉత్సాహాన్ని నింపారు. వర్షం కురుస్తుండగానే పార్టీలో చేరిక ప్రక్రియ కొనసాగింది. చల్లపల్లి నారాయణరావు నగర్లో వ్యాపారవేత్త ప్రసాద్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా పలువురు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని చెప్పిన మహాత్ముని మాటలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. సత్యాగ్రహం అనే ఆయుధంతో స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాంధీ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ భాగంగా మన చల్లపల్లిలో తమ్ముడు ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఆయన నెలకొల్పినటువంటి గాంధీ గారి విగ్రహానికి ఎంతమంది అశేష జనం మధ్య పూలమాల అలంకరించి పెద్దలు వచ్చి చక్కగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గాంధీ గారు 1969 అక్టోబర్ 2 గాంధీ గారు పోర్బందర్లో పుట్టారు. అక్కడి నుండి విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్ళి అక్కడ నుండి దక్షిణాఫ్రికాలో జాతీయ అహంకారానికి పోరాటానికి నాయకత్వం ఇచ్చారు. మరి ఆయన రైల్లో దోసేసిన సంఘటన ఆయన స్వాతంత్ర ఉద్యమానికి పునాది వేసింది. అక్కడ నుండి భారతదేశానికి తిరిగి వచ్చి జాతీయ కాంగ్రెస్ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించవలసిందిగా చెప్పారు. ఆయన అహింసా నాయకత్వంతో
దేశ మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహం, స్వదేశ ఉద్యమం, హోమ్ రూల్ లాంటి ఉద్యమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరిచి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించారు. మరి 6 సంవత్సరాల పాటు కారాగారంలో కూడా అనుభవించారు తెలిసింది. మొదటి స్వాతంత్ర ప్రపంచంలోనూ బ్రిటిష్ వాళ్ళని పాల్గొనేట్టు చేశారు. 2వ ప్రపంచంలోనూ చేసి మీకు ఇండియాకి స్వతంత్రం ఇస్తామని చెప్పి చెప్పడం మరి ఆ విధంగా చర్చలు చేశారు. చర్చల ఫలితంగా అహింసా మార్గాన ప్రపంచ మొత్తం మీద ఒక దేశానికి స్వాతంత్రం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఆయన మొత్తం భారతదేశానికి జాతిపితగా మనం కొడయాడుతున్నాం. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని చెప్పి సంబోధించారు. చాలా గొప్ప విషయం. మరి ఈరోజు మన దేశ కరెన్సీ నోటు మీద ఆయన బొమ్మే ఉంటుంది, చిరునవ్వుతో ఉన్నటువంటి. మరి ఆయన చనిపోయేటప్పుడు కూడా రోజు భగవద్గీత చదువుతూ ఉండేవాడు. చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అంటూ చనిపోవడం జరిగింది. మరి అహింసా మార్గాన్ని దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఆయన నిత్యం మనం స్మరించుకుంటాం అనేది మరి గొప్ప విషయం. ఈరోజు ఈ విధంగా గాంధీ గారి విగ్రహాన్ని ఆయన ఇంటికి నిలబడి ప్రసాద్ గారు కూడా గంగీయుడు. మరి ఆ విధంగా ఈరోజు ఎంతమంది జనం ముందల్లో ఆయన చిరస్థాయిగా నిలుచుకొని ఉంటాడు. ఈ విధంగా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతిరోజు నిత్య పూజ చేస్తున్నటువంటి ఈ తమ్మన ప్రసాద్ గారు మరి ఆ గాంధేయవాదిగా మార్పు తెచ్చుకున్నారు. గాంధీజీ గారి యొక్క అహింస సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తూ మరి దేశ ప్రజలందరూ కూడా ఆయన వెనకాలను నడిపించి మనకి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని ఈ స్వాతంత్ర ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే అహింసాయుత మార్గమే ఏకైక మార్గం అని చెప్పి బోధించిన ఆ మహాత్మా గాంధీ ప్రవచనాన్ని ఈరోజు మరొకసారి స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. 62 సంవత్సరాలుగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దాలిపర్రు గ్రామస్తులు వెల్లడించారు. ఘంటసాల మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ గీతా పట్టణ మందిరంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సరస్వతి యాగం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం జరిపారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ 1960వ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి ఏడాది శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలను శ్రీ లక్ష్మీ గీతా పట్టణ మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాకలరని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్తాకి పెనుగులాడుతూ చేయాల్సిందే ఇక్కడ కానీ మండలం దాలిపురి గ్రామంలో రాధాకృష్ణుల యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి గీతాపట్టణ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క ఉత్సవాలు శరన్నవరాత్రి మహోత్సవాలు 63 సంవత్సరముల నుంచి దిగ్విజయంగా నిరాఘాటంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 63 సంవత్సరములు దాటిన దగ్గర నుంచి మొదటి నుంచి కూడా ఈ యొక్క అమ్మవారి కల్పవల్లిగా ఈరని కోరికలు తీర్చేటువంటి అమ్మవారు ఎవరైతే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ఆవిడని ధర్మబుద్ధితో కూడుకున్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అటువంటి అమ్మవారు శక్తిగల అమ్మవారు ఏటా అంటే ప్రతి సంవత్సరం ఈ 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరిగి 10వ రోజున ఉపవాసం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటంటే వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి రాధాకృష్ణుల యొక్క కళ్యాణ మహోత్సవం ఒకటి జరుగుతుంది. అలాగే శ్రీరామనవమిలోనూ రామ కళ్యాణ మహోత్సవం, అలాగనే కార్తీక మాస ఉత్సవాలు, ఏకాదశులు, పౌర్ణములు విశేషమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే ఇక్కడ అమ్మవారికి
ఒప్పుకొని ఆ యొక్క కార్యక్రమం నెరవేరు అనుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది మాత్రం సంశయం లేదు. ఇవాళ కాదండి, ఎక్కడెక్కడి నుంచో పొరుగోళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి యొక్క పూజ చేసుకుని చాలామంది అందరూ కూడా తరించినటువంటి వాళ్ళే ఇక్కడ మాత్రం. అది ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత. అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలతో, అంటే నేను ఒకళ్ళే చేయటం వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలన్నట్టు లేకుండా, అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి నెరవేర్చుకుంటూ ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి నడుస్తుందని సామాన్యమైనటువంటిది కాదు కదా. చెప్పండి, ఈరోజు అమ్మవారికి ప్రీతి అయినటువంటి మూలమంత్ర హవనము, అలాగే లలితా సహస్రనామ స్తోత్ర హవనము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, మంజు సూక్తము, ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూలమంత్ర హవనము, అమ్మవారికి ప్రీతి అయినటువంటి మూలమంత్ర హవనం చేయటం జరిగింది ఈ రోజున. అయితే కూడా స్త్రీలే, ఎవరు మగవాళ్ళు అంటూ ఎవరు ఇక్కడ ఎంట్రన్స్ అవ్వకపోయినా వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పని ఈ పని అని లేకుండా రోజు ప్రతిరోజు కూడా దరిదాపుగా 10 దగ్గర నుంచి 15 రకాల ద్రవ్యాలతో మహానైవేద్యం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి. అది అంత విశేషత కలిగినటువంటిది ఇక్కడ కార్యక్రమం. సత్యాగ్రహం ద్వారా స్వతంత్రం తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ అని చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని చల్లపల్లిలోని గాంధీ స్మృతివనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి మాట్లాడుతూ, సత్యం అహింస అనే 2 మార్గాల ద్వారా స్వతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ప్రపంచంలో మరే మహనీయుడు సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం సాధించలేదని, అది ఒక మహాత్మా గాంధీకి మాత్రమే చెల్లిందని, అటువంటి మహనీయుడు అడుగు చాడల్లో యువత ముందుకు సాగాలని జెడ్పీటీసీ కళ్యాణి పిలుపునిచ్చారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, బోలో స్వతంత్ర భారత్ కే జై, బోలో స్వతంత్ర భారత్ కే జై, బోలో స్వతంత్ర భారత్ కే జై. సత్యం అహింస అనేటటువంటి 2 ఆయుధాలుగా చేసుకొని భారతదేశ స్వాతంత్ర సమరంలో తన ఆశాంతం పోరాడినటువంటి మహానాయకుడు గాంధీజీ. గాంధీజీ గారి సిద్ధాంతం ఇవాళకి కూడా సజీవంగా ఉండి ప్రజలందరికీ సత్య అహింస ఆయుధాలుగా చేసుకొని పోరాడుతున్నటువంటి ఎన్నో ప్రాపంచిక దేశాలు ఉన్నాయి. ఈ సత్యము అహింస అనేటటువంటి 2 విధానాల్ని ధ్యేయంగా పెట్టుకొని ఆయన భారతదేశానికి స్వతంత్రం సాధించాడు. అట్లాగే మహాత్మా గాంధీ మనకి అందరికీ కూడా ఆరాధ్యదైవంగా మనం భావిస్తూ ఉన్నాం. భారత జాతి ముద్దుబిడ్డ స్వతంత్ర సమయోధుడైనటువంటి బాపూజీ గారి 153వ జయంతిని ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన స్వతంత్రానికి కోసం ఉప్పు సత్యాగ్రహాలు, విదేశీ బహిష్కరణ, కిట్ ఇండియా ఉద్యమాలంటి అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకి వెళ్ళి మనకు ఈ రోజున స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని ఈ రోజున ఘనంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఈ రోజున మన చల్లపల్లి మండలం తరపున ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల అభిమానులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన్ని ఈ రోజు ఇలా స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం నిడిమలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి స్వీట్స్ హార్ట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జెడ్పీటీసీ మన్న అరుణకుమారి, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, సర్పంచ్ వెంకటశేషమ్మ, మధుర శ్రీకవి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, వాలంటీర్స్, ఆశా వర్కర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ పూలేండి, అట్లాగే గాంధీ తాతలు అట్లాగే ఉంచండి. Thank you.
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 153వ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన శ్రీ ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ సర్వసత్తాక బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే దిశగా అనేక పోరాటాలు చేసిన మహనీయుడిగా ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా అహింసావాదిగా తను అనుకున్న లక్ష్యాన్ని శాంతియుతంగా చేపట్టిన గొప్ప వ్యక్తిగా భారతదేశ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఎగరవేసేందుకు దోహదపడిన మహనీయుడు సర్వసత్తాక బ్రిటిష్ సామ్రాజ్యంలో నుంచి భారతదేశానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే దిశగా అనేక పోరాటాలు చేసిన మహనీయుడుగా ఎంతోమందికి ఈ రోజు వరకు కూడా స్ఫూర్తి ప్రదాతగా అహింసావాదిగా ఎక్కడా కూడా మొక్కవోని దీక్షతో తను అనుకున్న లక్ష్యాలను శాంతియుతంగా చేపట్టి ఆ లక్ష్యాలను సాధించిన గొప్ప వ్యక్తిగా ఈరోజు భారత ప్రజల అందరి హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. తన స్వార్థ సప్రయోజనాల కోసం ఏ రోజు ఆలోచించకుండా ఈ దేశంలో ఉండే భారతీయులందరూ కూడా స్వేచ్ఛా వాయువులను పీల్చాలని స్వేచ్ఛతోటి యొక్క భారతావని మారు మురగాలని ఈ గడ్డ బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి బయటపడాలని దాస్యం నుంచి విముక్తి కలిగించాలనే తపనతోటి తన జీవితం మొత్తాన్ని కూడా అంకితం చేస్తూ దాంట్లో అనేక వ్యయ ప్రయాసాలు కోర్చుకుని జైలు జీవితాలను కూడా అనుభవించి మరి ఈరోజు మనందరం కూడా ఈ ప్రజాస్వామిక దేశంలో మనుగడ సాగిస్తున్నామనంటే మనం ఇప్పటికీ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క ధ్యేయాన్ని ఆలోచనల్ని విధానాలని మనం అంటిపెట్టుకొని ముందుకు సాగుతూ అందించిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ మరి మన దేశ అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడిన దానికి అందరం కూడా ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ పూని ముందుకి కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయమని మానవతా కేంద్ర కమిటీ డైరెక్టర్ సహదేవరెడ్డి తెలిపారు. సుండిపల్లె మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ సమావేశం ఆదివారం ఉదయం మండల ప్రాథమిక పాఠశాలలో మానవతా కేంద్ర కమిటీ డైరెక్టర్ సహదేవరెడ్డి అధ్యక్షతన జరిగింది. గతంలో జరిగిన కార్యక్రమాలు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మానవతా కేంద్ర కమిటీ డైరెక్టర్ సహదేవరెడ్డి మాట్లాడుతూ సమాజానికి కొంతైనా తలవంతు సాయం అందించాలని ఆలోచనల నుంచే పుట్టిందే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్లను తక్షణమే ఆసుపత్రికి తరలించి కాపాడాలనే ఉద్దేశంతో జంగారెడ్డిగూడెంలో మానవతా సంస్థను రామచంద్రారెడ్డి ప్రారంభించారన్నారు. 2004లో 108 మంది విద్యార్థులతో ఆయన సేవా సంస్థను ప్రారంభించారన్నారు. 50,000 మంది వరకు ఈ సంస్థలో సభ్యులున్నారు. సంస్థ ఏర్పడిన తొలి నాళ్లలో క్షతగాత్రులకు సేవలు అందించింది అన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ కంపల్సరీ ఉంటుంది. అయితే తెలియనటువంటి పరిస్థితుల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే ఏంటో తెలియదు, డైరెక్టర్స్ బోర్డ్ అంటే ఏంటో తెలియక తల్లి జరుగుతుంది. ఒక పాప శారదానగర్లో కాదు అసలు తల్లి జరుగుతుంది అని ఉందని చెప్పి సిఐ గారి చేత ఎంఆర్ఆర్ కానీ ఎంఓ కానీ నిర్ణయించి సత్య నమోత్వం గౌరవించడం జరిగింది. బట్ ఇంకోటి అంటే మైదాన హద్దిన వాడు అయింది మహాభారతం ఉంది అర్జునుడు ఐదారు తెలిసి సందర్భంలో ఆ విధంగా
2021 మే 31 తేదీన నేను యోగ వ్యవస్థ గారు రిటైర్ ఎందుకంటే ఇదేమో అమ్మగారు నాన్నగారు నాగార్జున డిగ్రీ కాలేజ్ నాగార్జున ముందు డిగ్రీ కాలేజీ అక్కడ మేము అప్పుడు కలుసుకుంటాము తర్వాత రామండి మేము కలిసినాము తర్వాత అంతకుముందు రెండు డిగ్రీలో కూడా నాగార్జున సార్ కూడా అప్పుడు కలుసుకొచ్చారు ఆదివాసీలు అక్కడి వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు లేబర్ పేద ప్రజలు వాళ్ళందరికీ సర్కులు ఏది టూరిజం గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు సార్ అక్కడ ఎమ్మెల్యే అఫీస్ గారు ఉన్నాడు, ఆయన కొన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యేవాడు. కరోనా టైంలో ఈ బాడీలు అనేవి ముట్టుకోవాలంటే కూడా కొంత భయపడేవాళ్ళు. మన సేవానికులు ముట్టుకోవాలంటే ఎక్స్ప్రెస్లీ ఏంటంటే చాలామంది అందరి ఇంటకు అంకితం అయిపోతే అప్పుడు మేము మాకేంటంటే కలెక్టర్తో పాటు పనిచేయడం వల్ల మాకు మేమంతా డ్రెస్సులు వేసుకుని మేము పోయిన వాళ్ళపాటి అంటే మేము గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కాబట్టి అప్పుడు అక్కడ చూస్తే బయట వైపు ఒక్కొక్క బాడీ ఫీచర్ బాక్స్ దొరక ఈ రథం దొరక ఒక్కొక్క బాధపడుతుంటే అసలు నాకు అప్పుడు గుర్తొచ్చింది, మా సుమిలు గుర్తొచ్చింది ఏంటంటే మా ఫస్ట్ వసంతగా ఈ సంజీవ్ రెడ్డి అన్న బాగా చేసేవాళ్ళు. అరే ఇంత బాడీ ఫీచర్ బాక్స్ కూడా ఏ ఊరు అడిగినా కూడా ఫోన్ చేసేసేవాళ్ళు వెంటనే ఉంది, లేకపోయినా ఇటు పిల్లలు కడుగుతారు లేదంటే రైతులు కడుగుతారు. ఇది ఫోన్ అంత కమ్యూనికేషన్ ఉన్నటువంటి ఏరియాలో తెచ్చుకొని మనం వాళ్ళు బాడీ ఫీజర్ బాక్సులు ఉచితంగా ఇస్తున్నారు. మా ఒక సంస్థ అంత బాగా పనిచేస్తుంది. ఈరోజు జగ్గారెడ్డిగూడెంలో అప్పుడేదో 100 మంది విద్యార్థులు తయారైంది, ఈరోజు 500 మంది సభ్యత్వం చేసింది. ఎంత పెరిగింది కదా, 13 జిల్లాల్లో విస్తరించింది. మొదటి మనకు మన ప్రాంతంలో ప్రోగ్రామ్ పెడితే ఈవినింగ్ 5 చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బురుగుపల్లికి చెందిన తన తల్లిపై గ్రామానికి చెందిన వెంకటేష్ అనుచరులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్టు బాధితులు శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన మహిళ భాగ్యమ్మ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శనివారం ఉదయం తన తల్లి భాగ్యమ్మ ఇంటి పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అతని అనుచరులు కలిసి కర్రలతో తన తల్లిపై దాడి చేశారన్నారు. అక్కడే ఉన్న తన చిన్నాన్న నారాయణ వారిని అడ్డుకోపోగా అతని సైతం కొట్టారన్నారు. కర్రలతో దాడిలో తన తల్లి స్పృహ కోల్పోవడం జరిగిందన్నారు. ఈ విషయంగా తన తల్లిని చిన్నాన్న ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తే తనను సైతం చంపేస్తామని బెదిరించారన్నారు. ఇప్పటికే తమ కుటుంబంపై వెంకటేష్ 12 సార్లు దాడి చేశారన్నారు. తమ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. ముంటరాత్నప్పుడు సంగని పెళ్ళి లేవప్పుడు అందరూ సంగని పెళ్ళి వాళ్ళంతా వచ్చారు సార్. మేము మా ఇంట్లో ఉంటాం, మా ఇంటి ఎక్కువని వచ్చి మా ఊరికి పాను మేలేదు సార్, నీళ్ళు పోసింది అడుగు సార్. మా ఊర్లో బుడ్డ అప్పుడు అందరూ వచ్చిండ్రు అబ్బాయిడు వాళ్ళంతా చూసారు సార్. సార్ మమ్మల్ని కొట్టే 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 చెప్పిండి, మేడ తిప్పేయన్నారు ఇట్లా తూకెట్టే గొడవలు జరుగుతూ ఉండే. వచ్చినాయి ఏమన్నా మా పిల్లని కొట్టేసింది, నేను వచ్చినాయి జనాలు జాస్తిగా ఉండ్రి వాకిలి తక్కువ పోతూ ఉన్నారని నేను పోతున్నా. పోతే నేను 2 మాటలంటే వాళ్ళు ఇదేంటి అన్నీ ఇంకా వచ్చినోడు ఏంటి వేసినామో నాకు కట్లేసిన తెల్లే చేలే కొట్టినని తెల్లే తెలుగుతుపోయింది. తెలుగుతుపోయి 1/2 గంట ప్రాణం లేదు సార్, 1/2 గంట ప్రాణం లేదు. నాకు తెలియతుపోయింది సార్, వేసుకొచ్చింది సార్. ఆవో చచ్చిపోయింది, మీరేమో చేసినారు అని ఇట్లని మా పిల్లల మీద వచ్చింది సార్. వచ్చి వాళ్ళు వాకిలు ఎక్కువని వచ్చి అంటే మాకు మాదేమి తప్పు లేదు సార్, మాదేమి తప్పు లేదు. మా పిల్లల్ని కొట్టేసి నేను వచ్చింది అందు.
సార్ శివ నా పేరు మా నాయన పేరు నాగరాజు సంగన్ మా పక్కింట్లో ఉండే వెంకటేష్ మాది 15 రోజుల ముందు మాది ఎవరు గావ చనిపోయింది సార్ దాని ముందు గావ చనిపోయింది మేము ఎవరు నాట్లు ఇచ్చేలా సార్ వాళ్ళ 10 తెల్లారు గావ చనిపోయిన దానికి సర్పంచ్ పిలుచుకోవచ్చు సంగనపల్లిలో అమలరాజు అమర్నాథ్ అనే సర్పంచ్ వాళ్ళ వాళ్ళ ఊరి నుంచి ఒక 10 మందిని పిలుచుకోవచ్చు న్యాయం మరణాలని చెప్పి మమ్మల్ని పిలిచి వాళ్ళు మమ్మల్ని ఆ బయట వచ్చేదో లోపలనే సార్ అందరూ దౌర్జన్యంగా మొత్తం నన్నే మా అమ్మని మా చిన్నాయన్ని మా భార్యని అంత దౌర్జన్యం కొట్టినారు సార్ అంత రాడలతో కొట్టినారు కొట్టి మాకు అందరు అందరు వస్తాం సార్ అంతా హాస్పిటల్లో ఉన్నాం సార్ మొత్తం అడ్మిట్ అయినాము మాకు ప్రాణాన్ని ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మా జిల్లా సిఐ సార్ని గుడిపల్లి ఎస్ఐ సార్ని మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పంచాయతీలో ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గాంధీజీ ఫోటోకు పూలమాల వేసి గాంధీ జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి మండల అధ్యక్షులు టి రామచంద్రుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పంచాయతీ ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓఎన్ కొత్తూరులో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంటే చాలా మనిషికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి తెలుస్తూ ఉండలేదు ఇక్కడ ఉండే వాళ్ళకి. అంటే అందరూ జనాలు ఏమనుకుంటారంటే కన్నా చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కటి పంచాయతీకి ఇచ్చే నిధులంతా జగన్మోహన్ రెడ్డి గారే మనకి ఇచ్చేది అనుకుంటారు. అది 100% తప్పు. ఏదైతే మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు 14-15 ఆర్థిక నిధుల్లో గ్రామ పంచాయతీలకు ఏదైతే అక్కడ ఢిల్లీ నుంచి నేరుగా మన సర్పంచ్ గారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉన్నారో దేశ ప్రధానమంత్రి, ఆయన మామూలు మనిషి కాదు, ఒక దైవ శక్తి దైవుడు ఉన్నట్టే మనకి గాడ్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. ఈరోజు పంచాయతీల్లో సిసి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, టాయిలెట్లు కానీ, ప్రతి ఒక్కరికి ఉచిత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ కానీ, ఈరోజు అంగన్వాడీ స్కూల్కి కానీ, గర్భవతులకు ఏదైతే బిందు పంపిస్తున్నారో అదంతా విద్యార్థులకు పుస్తకాలు కానీ, బుక్స్, షూస్, ప్రతి ఒక్కటి అన్నీను కేంద్ర ప్రభుత్వం నుంచే నిధులు పంపించేది. రాష్ట్ర ప్రభుత్వంది ఈ పంచాయతీలకి ఏమీ ఉండలేదు. దయచేసి మీరంతా తెలుసుకోవాలి ఏమంటే కన్నా ఈ నిధులు ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకైతే కన్నా ఈ పంచాయతీలకు పంపిస్తున్నారో దీని డెవలప్మెంట్ చేసేది బాధ్యత అనేది ఈ సర్పంచ్లకు ఇచ్చినారు. ఈ సర్పంచులు ఏం చేయాలంటే కన్నా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, ఎవరెవరికి కార్డుకి అథారిటీ ఉండాలి వాళ్ళకంతా రేషన్ కార్డులు అందరికీ ఇచ్చి చాలా మనిషికి ఇప్పుడు ఇయాల్సిగా ఇదంతా కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్, బోలో భరత్ మాతాకే. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ఈడిగ గౌడ్ సేవా సంఘం సర్వసభ్య సమావేశాన్ని కుప్పం మండల ఈడిగ గౌడ్ సేవా సంఘం అధ్యక్షులు లక్ష్మీపురం వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టణం పాతపేటలోని సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా ఈడిగా గౌడ్ సేవా సంఘం అధ్యక్షుడుగా మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్ మరియు చిత్తూరు జిల్లా గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు బూస నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత కార్మికులు అయిన ఈడిగ కులస్తుల అభ్యున్నతికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో లాగా కళ్ళు ఇప్పుడు దొరకడం లేదని, స్వచ్ఛమైన కళ్ళును ఆధునిక ప్రజానీకం ఆదరించడం లేదని, కావున కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగించడం కష్టతరంగా మారిందని తెలియజేశారు. అందుచేత కుల అభివృద్ధికి చదువు బాగా తోడ్పడుతుందని, కావున ప్రతి ఒక్కరూ తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈడిగ కులస్తులలో బాగా చదువుకునే విద్యార్థులకు పేదరికం అడ్డు రాకూడదని, అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కుల సభ్యులందరూ కలిసికట్టుగా సాయం అందించాలని, అలాంటి సాయానికి తాను ముందు ఉంటానని తెలిపారు. శివ
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.